హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ వర్డ్ ఛానల్. ఇవాళ నేను మీకోసం టాప్ ఫైవ్ బెస్ట్ స్టైలిష్ యాప్స్ని పర్చేజ్ చేస్తున్నాను. సో ఎవరైతే కాస్త స్టైలిష్గా కొత్తగా ట్రై చేయాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చిన అప్లికేషన్ ఏదో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీకు ఎలాంటి యాప్స్ కావాలో అడగండి, తప్పకుండా వీడియో అయితే చేస్తాను. ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఇందులో మన ఫస్ట్ అప్లికేషన్ పేరు నావిగేషన్ బార్ యానిమేషన్స్. సో ఇందులో మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమేషన్స్ అయితే ఉంటాయి నావిగేషన్ కోసం. ఎవరైతే కాస్త కొత్తగా కోరుకుంటుంటారో వాళ్ళందరికీ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ యాప్కి సంబంధించిన అన్ని లింక్స్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ యొక్క అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటేనే కొన్ని పర్మిషన్స్ అవుతుంది, ఓకే వేసేయండి. ఓకే వేస్తేనే ఇక్కడ మీకు చాలా రకాల స్టైల్స్ అయితే ఉంటాయి. వీటిలో మీకు నచ్చిన స్టైల్ పైన ట్యాప్ చేయండి. అండ్ ఇందులో మీరు కొన్ని పర్చేజ్ చేయాల్సి ఉంటుంది, కొన్ని మీకు ఉచితంగానే ఉంటాయి. ఎగ్జామ్ కోసం చూసుకుంటే ఇక్కడ మీకు దీంట్లో ఒక 6 ప్యాకేజెస్ ఉన్నాయి. నేను ఇక్కడ సెకండ్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మీరు ఒక స్టెప్ బ్యాక్ రండి. బ్యాక్ వస్తేనే ఇక్కడ మీకు ఒక ఆన్ బటన్ ఉంటుంది, దీన్ని మీరు ఆన్ చేయండి. సో సింపుల్గా నేను కింద ఈ విధంగా వస్తాను. ఇక్కడ చూసుకుంటే మీరు బ్యాక్ బటన్ ట్యాప్ చేసిన ప్రతిసారి ఈ విధంగా ఒక యానిమేషన్ అయితే వస్తుంటుంది అనమాట. సో చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కాస్త డిఫరెంట్ స్టైల్గా ఉంటుంది. ఎవరైనా చూసినా కూడా వావ్ అనాల్సిందే. సో కాస్త కొత్త ధరం ఎవరైతే కోరుకుంటుంటారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా స్పెషల్గా అనిపిస్తుంది. తప్పకుండా దీన్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఇంకా మన సెకండ్ అప్లికేషన్ పేరు ఫిల్ మూవీ. ఇది ఒక బ్యూటిఫుల్ యానిమేషన్కి సంబంధించిన అప్లికేషన్ అండి. ఇందులో మీ ఫొటోస్ కావచ్చు లేదా మీ వీడియోస్ కావచ్చు యాడ్ చేసి ఒక అందమైన ఫ్లవర్స్ లేకుంటే హార్ట్ బీట్స్ ఇలాంటి యానిమేషన్స్ అని కూడా మీరు యాడ్ చేసి ఒక బ్యూటిఫుల్ వాట్సాప్ స్టేటస్ని అయితే తయారు చేయొచ్చు అనమాట. ఎగ్జామ్ కోసం మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు లేకుంటే వీడియోని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఎగ్జామ్ కోసం వీడియో పైన ట్యాప్ చేసి ఒక వీడియోని అయితే ఇక్కడ సెలెక్ట్ చేస్తాను. సో చూడండి, మీరు వీడియోని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు స్కేల్ మరియు బ్యాక్గ్రౌండ్ డైరెక్షన్ అడుగుతుంది. స్కేల్ పైన ట్యాప్ చేయండి. ఒకవేళ మీకు 16:9 లో కావాలంటే ఇక్కడ మీరు రేషియో సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే మీరు వాట్సాప్ స్టేటస్ కోసం కావాలంటే ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు నచ్చిన స్కేల్ పైన మీరు ట్యాప్ చేసి సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పైన ఓకే ఇవ్వండి. దాని తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్లో మీకు ఏదైనా అడిషనల్గా కలర్స్ కావాలంటే మీరు కలర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఏదో అనుకుంటే ఈ విధంగా మీరు బ్లర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఓకే ఇచ్చండి. ఫైనల్గా పైన నెక్స్ట్ పైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తేనే ఇక్కడ మీకు చాలా రకాల యానిమేషన్స్ అయితే ఉంటాయి, లైవ్ యానిమేషన్స్. ఇక్కడ చూసుకుంటే టచ్ మ్యాజిక్ అనే ఒక ఆప్షన్ ఉంది, దీనిపైన ట్యాప్ చేయండి. ఈ విధంగా మీరు యానిమేషన్స్ అయితే యాడ్ చేయొచ్చు. ఒకవేళ మళ్ళీ వాటిని రిమూవ్ చేయాలంటే సింగిల్గా దీనిపైన ట్యాప్ చేయండి. మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసి ఈ యొక్క బార్ని మీరు ఎప్పుడు స్టార్టింగ్లో పెట్టుకోండి. ఎక్కడైనా మీరు ఈ విధంగా అంటే మాత్రం మీకు నచ్చిన వీడియో పైన ఈ విధంగా యానిమేషన్స్ అయితే వస్తాయి. ఒకవేళ మీరు దీన్ని సేవ్ చేసుకుంటే దీనిపైన రైట్ టిక్ పైన క్లిక్ చేసి సేవ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ ఇంకా మన థర్డ్ అప్లికేషన్ పేరు ఎల్ఈడి కీబోర్డ్. సో ఎవరైతే కాస్త డిఫరెంట్గా స్టైల్గా కోరుకుంటుంటారో వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. సో రెగ్యులర్గా నేను ఎక్కువగా జీబోర్డ్ అయితే యూజ్ చేస్తుంటాను. నాకు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు అప్పుడప్పుడు ఇది కూడా యూజ్ చేస్తుంటాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు నిజంగా ఎంత బ్యూటిఫుల్ అమేజింగ్ లుక్లో ఉందో. ఇది కేవలం లుక్ వైజే కాదండి, ఇందులో మీకు పనితనం కూడా చాలా బాగుంటుంది. అండ్ ముఖ్యంగా చూసుకుంటే ఇందులో మీకు చాలా రకాల సెటప్స్ అయితే ఉంటాయి. సో మీకు యాప్లోకి వెళ్తే ఇక్కడ మీకు చాలా రకాల కీబోర్డ్స్ ఉన్నాయి. మీకు నచ్చిన కీబోర్డ్ ఇక్కడ నుంచి ట్యాప్ చేసి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ప్రజెంట్ నేను యూజ్ చేసేది మాత్రం నాకు నచ్చిన కలర్ అది. అండ్ ఇక్కడ సెట్టింగ్స్ లో చూసుకుంటే ముఖ్యంగా చాలా అయితే ఉన్నాయి, మీరు పర్సనల్ గా అబ్జర్వ్ చేయండి. నేను మాత్రం సౌండ్ కీస్ గురించి చెప్తాను. సౌండ్ ఆన్ కీ ప్రెస్ అని ఉంది కదా, దీనిలో మీకు చాలా రకాల సౌండ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మీకు మెకానికల్ కీ. సో ఇక్కడ చూసుకోండి, మీరు పాతకాలం టైప్ అయితే టైప్ చేస్తున్నప్పుడు మీకు సౌండ్ వస్తుంది కదా, ఆ విధంగా వస్తుంది. అండ్ నాకైతే ముఖ్యంగా చూసుకుంటే ఈ గన్ సౌండ్ ఇష్టము. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి. సో M416 గన్ సౌండ్ వస్తుంది కదా, అమేజింగ్, అదిరిపోయింది. ఎవడైనా చూస్తే పబ్జి ఆడుతున్నాడేమో అనుకుంటాడు, కానీ పబ్జి కదా మనం ఆడేది, టైప్ అయితే చేస్తున్నాము. సో ఫ్రెండ్స్, మొత్తం మీద కాస్త డిఫరెన్షియల్గా మీరు కోరుకోవాలనుకుంటే ఇది మీకు చాలా బెటర్ చాయిస్ అవుతుంది. తప్పకుండా దీన్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మన ఫోర్త్ అప్లికేషన్ పేరు 3D టైటిల్. సో ఎవరైనా కాస్త అప్పుడప్పుడు బోర్ కొట్టేప్పుడు వాల్పేపర్లో మీ పేరునే ఒక 3D లుక్లో పెట్టుకోవాలనిపిస్తే మాత్రం ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ కొంతమంది ఉంటారు కదా కాస్త డిఫరెంట్గా వాళ్ళ మొబైల్ని ఎప్పటికప్పుడు చేంజ్ చేయాలనేసి. సో చాలామంది ఉంటారు, అండ్ వాళ్ళందరి కోసం అయితే నేను దీన్ని ప్రజెంట్ చేస్తున్నాను. చాలా సింపుల్ అండి. ఇక్కడ మీకు ఒక పెన్సిల్ సింబల్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. మీ పేరుని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఓకే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్లోకి వెళ్తే చాలా రకాల ఫాంట్ స్టైల్స్ అయితే ఉంటాయి. సో మీకు నచ్చిన ఫాంట్ని, మీకు నచ్చిన సైజులో, మీకు నచ్చిన కలర్లో ఇక్కడ నుంచి మీరు ఈ యొక్క ఆప్షన్స్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎగ్జామ్ కోసం ఫాంట్స్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి మీకు చాలా రకాల ఫాంట్స్ అయితే కనిపిస్తాయి. ఈ విధంగా మీకు నచ్చిన ప్యాటర్న్లో మీరు మీ యొక్క పేరుని యాడ్ చేసుకోండి. సో మొత్తం మీద ఓకే వేస్తే మాత్రం ఈ విధంగా మీకు టర్న్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు దీన్ని రికార్డ్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు రికార్డ్ సింబల్ ఉంది, దానిపైన ట్యాప్ చేసి రికార్డ్ చేసి ఒక వీడియో లాగా కూడా తయారు చేయొచ్చు. ఫైనల్గా మీరు దీన్ని మీ వాల్పేపర్ లాగా సెట్ చేయాలంటే సెట్ యాస్ వాల్పేపర్ పైన ట్యాప్ చేయండి. సో ఇది నేరుగా మీ మొబైల్లో వాల్పేపర్ లాగా ఇక్కడ మారిపోతుంది అనమాట. చూద్దామా ఒకసారి. సో చూడండి, మన మొబైల్లో వాల్పేపర్ లాగా చాలా అద్భుతంగా మారిపోయింది.
సో ఫ్రెండ్స్ బాగుంది కదా, అండ్ మీరు కూడా మీ పేరుని ఇంతకంటే అద్భుతంగా ఒక మంచి గ్లోబ్ సర్కిల్ లాగా తయారు చేసి అద్భుతం చేయండి. సో ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా ఫిఫ్త్ అప్లికేషన్ పేరు వాల్ లూప్. సో మీరు ఒక మంచి క్వాలిటీ లైవ్ వాల్ పేపర్స్ని కోరుకుంటూ ఉంటే మాత్రం, సో ఇందులో మీకు చాలా రకాల స్టైలిష్ వాల్ పేపర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు చూసుకుంటే కిరో కేస్ గురించి సంబంధించిన చాలా రకాల లైవ్ వాల్ పేపర్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి అన్నమాట. ఇందులో మీరు కొన్ని ఈ యొక్క కీస్ ఉన్నాయి చూడండి, మీకు 2 అయితే ఫ్రీ ఇస్తారు. ఆ యొక్క 2 కీస్ని మీరు పెట్టి వీటిని అన్లాక్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు అడిషనల్గా కావాలంటే మాత్రం మీరు కొన్ని ఫ్రీ వీడియోస్ అయితే వాచ్ చేయాలి. వాచ్ చేసి వీటిలో మీరు యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు సూపర్ హీరోస్కి సంబంధించిన చాలా రకాల లైవ్ వాల్ పేపర్స్ అయితే కనిపిస్తాయి. సో విధంగా మీకు యానిమేషన్స్ అయితే కనిపిస్తుంటాయి. వీటిని మీరు సెట్ చేసుకోవడం కోసం ఇక్కడ సెట్ అనే ఉంటుంది, దానిపైన ట్యాప్ చేస్తే ఇది వాల్ పేపర్ లాగా సెట్ అయిపోతుందన్నమాట. అండ్ అంతేకాదు, కేవలం మీకు ఇందులో లైవ్ వాల్ పేపర్సే కాదు, అంతకుమించి మీకు హై క్వాలిటీలో మంచి మంచి వాల్ పేపర్స్ కూడా ఉంటాయి అన్నమాట. దానికోసం సింపుల్గా మీరు కాస్త ఇంకొంచెం కిందికి రావాల్సి ఉంటుంది. కిందికి వస్తే మాత్రం ఇక్కడ మీకు కొన్ని వాల్ పేపర్స్ కూడా కనిపిస్తాయి. జస్ట్ 4K అని ఉంది, అమేజింగ్ అని ఉంది, అబ్స్ట్రాక్ట్ అని ఉంది, ఇవన్నీ కూడా మీకు వాల్ పేపర్స్ అనమాట. సో ఈ వాల్ పేపర్ని అయితే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను. దీనిపైన నేను ఏం చేస్తాను అంటే సెట్ పైన క్లిక్ చేశాను. అండ్ క్లిక్ చేసిన తర్వాత వాల్ పేపర్ లాగా సెట్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, సో చూడండి వాల్ పేపర్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చూడడానికి చాలా డీసెంట్గా చాలా స్టైలిష్గా ఉంది. సో ఫ్రెండ్స్ టోటల్ చూసుకుంటే ఇవి ఇవాళ మన టాప్ 5 బెస్ట్ అప్లికేషన్స్. ఇవన్నీ కూడా మీకు నచ్చని ఆశిస్తున్నాను. సో ముఖ్యంగా ఇందులో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీకు ఎలాంటి యాప్స్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో అడగని తప్పకుండా వాటి గురించి నేను వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరో లేటెస్ట్ వీడియోతో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ట్ వర్క్ ఛానల్. దిస్ ఇస్ శివా సైనింగ్ ఆఫ్. బై బై.